తెలంగాణ పరిపాలన ఏం మాకైతే ఇది అవ్వట్లేదు సార్. వ్యతిరేకత చాలా వరకు ఉంది సార్. పరిపాలన అంటే ఇప్పుడు కనీసం విలేజ్ల్లో ఏ ఎమ్మెల్యే వచ్చి చూసింది లేదు, ఏ ఎమ్మెల్యే వచ్చి చేసింది లేదు ఇంతవరకు. ఇప్పుడు ఆయన ఇప్పుడు గెలిచి 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆయన ఇంతవరకు ఏ విలేజ్లో ఎమ్మెల్యే ఎవరని కూడా తెలియదు, మాకైతే తెలియదు. వాలంటీర్లో మనం పోయి 4-5 సార్లు వాలంటీర్ అడుగుకుంటేనే వాళ్ళు అవతల వీళ్ళు తెచ్చి కాగితాలు ఏదైనా ఇంటి స్థలాలు అన్నారు, కాగితాలు ఏమయ్యా అని ఇంటికాడ తెచ్చిండినా ఆయన ఏం చెప్పినాడు, ఇంటికి వచ్చి అన్నీ ఇస్తాము, బియ్యం కానించి మొత్తం కానించి ఇస్తామని చెప్పినాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇంటికి తెచ్చిండినా మేము చేసి పెడతాం చెప్పండి. అధికారులు కూడా ఏ ప్రజల సమస్య పట్టించుకునే నాదుడే లేదు సార్. టీడీపీ కంపల్సరీ వస్తారు, టీడీపీ కన్ఫర్మ్ సార్, టీడీపీ పక్కాగా వస్తారు సార్. ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు కానీ ఓళ్ళోళ్ళే చేసుకున్నారే కానీ మనకెవరు చేసింది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సత్యవేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఇది, అట్లా దాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినాడు, ఒక్క అవకాశం అన్నాడు. ఆ ఒక్క అవకాశం చూసి ప్రజలందరూ సరే ఒక అవకాశం ఇద్దామని చెప్పి వేసిన, ఇప్పుడు నిలవన ముంచేసినాడు జనాన్ని, వాడుకో చేయలేని పరిస్థితి అయిపోయింది. ఈ పరిస్థితి అంటే టీడీపీ పనబాక లక్ష్మి నిలబెట్టారు ఆల్రెడీ, ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి పక్కా సార్. ఎమ్మెల్యే జడి రాజశేఖర్ గారు సార్ గారు ఆయన సార్ సానుభూతి ఓట్లే కాదు సార్, టీడీపీ కన్ఫర్మ్. సత్యవేటి మన తిరుపతి పార్లమెంట్లో పనబాబు లక్ష్మి మేడం గారు కానీ ఇక్కడ మన సత్యవేటి నియోజకవర్గంలో జడి రాజశేఖర్ సార్ కానీ టీడీపీలో ఎమ్మెల్యే ఆయన అవుతాడు, ఎంపీ ఆయన అవుతాడు, కన్ఫర్మ్ ఇది మాత్రం పక్క. ఇంకా రాదు సార్. సంక్షేమ పథకాలు ఏముండయి సార్? ఇప్పుడు ముసలి వాళ్ళకి పెన్షన్లు అన్నారు సార్, ఒక సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి కొట్టేస్తున్నారు, రేషన్ కార్డులు అదే విధంగా పోతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే అమ్మ ఒడి పథకం అన్నారు, ప్రతి అమ్మ తల్లికి అవులు ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ప్రైవేట్ స్కూల్కి లేదు క్యాన్సిల్ చేసేసినారు, గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు. పరిస్థితి అంటే వ్యతిరేకత ఎక్కువ ఉందంటారా? వ్యతిరేకత అయితే ఎక్కువ ఉంది సార్ పక్కా. అంటే ఏదన్నా చిన్న సమస్య ఇప్పుడు ఒక టీడీపీ నాయకుడు విలేజ్లో ఇప్పుడు టీడీపీ కోసం ఒక పాటు పడ్డాడు, నేనే పాటు పడ్డాను సార్ టీడీపీ సరే సార్, నేనే పాటు పడ్డాను టీడీపీ గురించి. నేను పాటు పడినాక సరే నన్ను తీసిపోయి 4 రోజులు స్టేషన్లోకి వచ్చాను పెట్టుకున్నాను, 4 రోజులు స్టేషన్లోకి వచ్చాను, 4 రోజులు స్టేషన్లోకి వచ్చాను పెట్టి నన్ను భయపెట్టేయాలని చూసినాడు. నేను దానికి అంత భయపడలేదు. టీడీపీ నాయకుడు ఒక పార్టీలో మనం ఉన్నాము, ఒక మనకు ఒక తల్లిలాగా తల్లి నడు సార్ దూరం చేసుకోగలుగుతాం. ఇప్పుడు 10 మంది వచ్చి భయపెట్టినా కూడా ఆ పరిస్థితి అయిపోయింది. చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా అంటే తల్లికి తండ్రికి ఉండే తేడా సార్. తల్లి అంటే ఎప్పుడు ఒళ్ళనే పెట్టుకుంటుంది బిడ్డని, తండ్రి అంది సాయంత్రం వస్తాడు ఏమైనా బాగుండవా అని. తల్లికి తండ్రికి ఉండే పరిపాలన ఇది. అభివృద్ధి జగన్ గారి పరిపాలన అభివృద్ధి తా వేస్టే సార్. అసలు మేము నేను ఎస్సీ క్యాండిడేట్ని, కనీసం నన్ను కూడా సరే ఒక రెడ్లు ఇప్పుడు వచ్చి భయపెట్టే ఇది అయిపోయింది. అంటే వాళ్ళు వైసీపీ నాయకులు, మేమేందంటే విలేజ్లో సరే అని చెప్పి మనకు ఉంటుంది కదా సరే చెప్పి చేసిన దానికి మమ్మల్ని భయపెట్టినారు. వాళ్ళు గెలుస్తానే కనీసం నాకు మా అమ్మకి పెన్షన్ కొట్టేసినారు, మా నాయనకి ఈ ఆపరేషన్ చేసినారు, ఆ వికలాంగుల పెన్షన్ కూడా తీసేసారు. ఏం లేదు సార్, వాలంటీర్ అయితే వాలంటీర్లు పట్టించుకోవడం అంటూ ఏం లేదు సార్. వాళ్ళ పని ఏదో వాళ్ళు లేదో స్పందన వచ్చి వాళ్ళు బాబు ఇది ఎట్లా తమ్ముడు అన్నాం, ఇప్పుడు మా పాపకి ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు కోసం పోయినాం అన్న, అది 7 అవుతాన్నా మీరు ఆడకి వరదే పొలం పోవాలి. గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది సార్, తగ్గొచ్చు అనుకుంటున్నారు? ఈసారి పెరిగేది ఏం లేదు సార్, 2.5కి 50,000 వస్తే కూడా ఎక్కువ వాళ్ళకి. అంటే చెప్తా మాట, 2.5 కాదు అసలు నాకు తెలిసినంతట్లో టీడీపీ అదే 2.5లో మెజారిటీతో గెలుస్తుందని నా అభిప్రాయం. పథకాలు చేరుతున్నాయి అందరికీ పేదలకి? కొంతవరకు పర్వాలేదు, పథకాలు చేస్తూనే ఉన్నాయి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాళ్ళతో మాకు ఏది అందేది లేదు, మేము పోయేది లేదు. పెన్షన్ అప్లై చేయలేదా? పెన్షన్ అప్లై చేసాం, 3 ఎకరాలు 90 సెంట్లు ఉండదు అనేసి పెన్షన్ క్యాన్సిల్ అయిపెట్టేసినారు.
అంతకుముందు కూడా లేదు. ఇది నా పరిస్థితి. ఏది లేదు మాకు. సర్టిఫికెట్లో ఇది ఏమీ లేదు, అదేమి లేదు, ఎప్పుడు ఏమీ లేదు సర్టిఫికెట్ వరకు. మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? పర్వాలేదు, ఎమ్మెల్యే మాత్రం పర్వాలేదు. ఏదో కొంతవరకు ఊరు మంచి చెట్లు కూడా అడిగి తెలుసుకొని పోతుండడు. జగన్ పాలన ఎలా ఉంది? బాగా చేస్తున్నారా? పర్వాలేదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారా? పర్వాలేదు. ఇప్పుడు పథకాలు అందరికీ అందుకున్నాయా? అంత అంది. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అనుకూలంగానే ఉంది. బాగా చేస్తున్నారు. టీడీపీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సరే లేదు. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీనే వస్తుంది. అది కారణాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు మళ్ళీ రావడానికి? బాగానే ఉన్నాయి వాళ్ళు, పథకాలు అంతా బాగున్నాయి, బాగా చేస్తున్నారు. పేదలు చేరుతున్నాయా పథకాలు? చేరుతా ఉన్నాయి. వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్స్ బాగానే పనిచేస్తున్నారు. వాలంటీర్ లేనప్పుడు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? వాలంటీర్లు వచ్చిన తర్వాత, అంటే వాలంటీర్లు వచ్చిన తర్వాత ఇంటి ముందరకు వస్తూ ఉన్నారు. అంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదనమాట. మేము ఎత్తుకొని పోవాలి. వాలంటీర్లు ఇంటి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొన్ని పథకాలు కొన్ని అన్నీ తెలుస్తూ ఉన్నాయి, విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం అసౌకర్యంగా ఉంది. అంటే ఇప్పుడు కొద్దిగా నడవలేని వాళ్ళకి, వాళ్ళకి అందరికీ అందరికీ సౌకర్యంగా ఉంది. బాగా చేస్తాను. కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్స్, కాంట్రాక్టు వీళ్ళు ఉన్నారు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేస్తామనేసి అన్నారు. అది చేస్తే కొద్దిగా బాగుంటుంది, ఇంకా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా 20వ తారీఖు, దాని గురించి మీ అభిప్రాయం? మంచిదే ఇవ్వాలి. లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఇది ఇల్లు నేలలు తీసుకొని ఇల్లు కట్టుకునే దానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అవి కూడా రిలీజ్ చేస్తే బాగున్నాం. ఇచ్చేది ఎన్కోచ్ ఇస్తే బాగున్నాం. ఇల్లు ఉండేవాళ్ళు కూడా రాసి ఉన్నారు ఈ ఊరు వరకు. అది ఎంత పేర్లు చెప్పకూడదు. ఎవరికి లేవని చెప్పి చూసుకొని ఎవరికి లేదు కరెంటు బిల్లు ఇదంతా చేసినట్టు వాళ్ళకే ఇచ్చి ఉండారు, పేర్లు రాసి ఉండారు. అది ఎన్క్వైర్ చేసి ఇస్తే మంచిదని నా అభిప్రాయం. లేని వాళ్ళకి వస్తే పర్వాలేదు, ఉండే వాళ్ళకి వచ్చే వాళ్ళు అమ్ముకునేది మళ్ళా రాసుకునేది, అమ్ముకునేది రాసుకునేది ఇట్లా జరిగేది. అది కుటుంబానికి ఇచ్చుంటే ఇవి కొండ చేయాలి, అది మాకు తెలిసింది. ఇప్పుడు నీకు ఇచ్చుంటారనుకో ఒక పట్ట, నువ్వు అమ్మేసేది, మళ్ళీ రెండో తోటి నాకేమీ లేదంటారు. అప్పుడు దాన్ని ఎన్క్వైరీ పెట్టి వాళ్ళకి ఇచ్చారా లేదు చూసి ఇవ్వడం, అది బాగుంటుంది. లేనోడికి ఇస్తే చాలా సంతోషపడతాం. ఇప్పుడు నాకు 3 ఎకరాలు 90 సెంట్లు ఉండదు, పెన్షన్ లేదు, రైస్ కూడా లేదు. ఈ నెల నుంచి తిండిపోయినారు. ఇది మా పరిస్థితి. 7 ఎకరాకి ఎంత పండుతుంది? 13 రోడ్లు ఈ ఏరియాలో. ఇంత పైన అది 15,000 ఇస్తారు. నేను చేయలేను వ్యవసాయం పోయి, దాన్ని ఇచ్చే బియ్యం కూడా నిలిపేశారు మాకు. ఇది మా పరిస్థితి. పెన్షన్ అసలే లేదు. ఈ పట్టాలు తీసుకుంటారే, పెడి పెట్టుకోరు, అమ్మేసేది ఒక్కొక్క సంవత్సరం తర్వాత అమ్మేసి వాళ్ళు బిడ్డల మీదన భార్యల మీదన కూతుర్ల మీదన రాసేది. మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉంది. ఇక్కడ లేని వాళ్ళకి అందేది లేదు. అది మంచిదంట. పార్లమెంటు ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులని అందరినీ క్రమబద్ధీకరణ చేస్తారని అంటున్నారు కదా, అది చేస్తే చాలా వరకు మంచి పేరు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మా నెగ్గే అవకాశం ఉంది కాబట్టి. రాజధానిపురం చూసినా కానీ ఇప్పుడు చంద్రబాబు అంటే అమరావతి అంటున్నారు, ఈయనేమో 3 చోట్ల అన్నారు, మరి మీ అభిప్రాయం ఎలా ఉంది? అంటే దీన్ని బట్టి మన కేంద్ర నిధులను బట్టి మనము ఒకటే నిర్ణయించుకునేది కూడా మేలే కదా. ఫస్ట్ ఒకటే, ఇంకా ఏది కట్టలేదు. అసలు ఏదైనా ఒకటి కడితే మనకి సౌలభ్యంగా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ 2వది 3వది. ఫస్ట్ ఒకటి కట్టుకోవాలి, అత్యవసరం అది కాబట్టి. ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేసేసినారంటే, స్టార్ట్ చేసి కట్టేసినారంటే తర్వాత 2వది 3వది చేసుకోవచ్చు.